గెలిచాడు. ఇటు తెలుగుదేశం తరపున వైసీపీ తరపున గెలిచాడు. వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వెళ్ళి రాజకీయంగా కెరీర్ నాశనం చేసుకున్నాడు ఆయన. గత్యంతర లేని పరిస్థితి తనకి. అంతకుముందు కూడా తెలుగుదేశంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయనకి అచ్చిరాల. అతను దురదృష్టం ఏంటంటే తెలుగుదేశంలో అచ్చిరాలేదు జలీల్ కానీ. కాంగ్రెస్లో ఉన్నటువంటి అప్పుడు వచ్చి వచ్చింది, వైసీపీలో వచ్చి వచ్చింది. బేసిక్గా ఆ నియోజకవర్గ స్వభావం అది, అక్కడ ఎప్పుడు తెలుగుదేశం గెలవదు. తెలుగుదేశం పార్టీ 83లో ఒక్కసారి గెలిచింది వెస్ట్లో, ఆ తర్వాత ఏనాడు గెలవలేదు తెలుగుదేశం. ఒక సీటు మీద ఇద్దరు ఆశ పెట్టుకోవడం అంటే, మొన్నటి వరకు గెలిచిన వ్యక్తి వైసీపీలో ఉన్న వెల్లంపల్లికి సెంట్రల్ కేటాయించడం వల్ల ఆ సీటు మేము గెలుస్తామని వీళ్ళలో ధీమా పెరుగుతోందా, వేరే కారణం? అదేం లేదు, జనసేనని రాణిస్తే కనుక రేపు పొద్దున ఇప్పుడు ప్రజారాజ్యం గెలిచింది అక్కడ. తెలుగుదేశం ఒకే ఒక్కసారి గెలిచినటువంటి చోటన ప్రజారాజ్యం కూడా గెలిచింది అక్కడ. అప్పుడు కూడా ఆయనే అనుకుంటాగా వెల్లంపల్లి ప్రజారాజ్యం తరపున గెలిచాడు వెల్లంపల్లి. అంటే రేపు పొద్దున జనసేన పోటీ చేస్తే గెలిచేసుద్ది. గెలిచేసిందంటే కనుక ఇక తెలుగుదేశానికి ఎట్ట సీట్ ఇస్తారు వాళ్ళు ఇప్పుడు? అంతే కదా, ఇప్పుడు ఏమంటున్నాం మనం, 23 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి, అవి మాత్రం మేము ఇవ్వమంటున్నారు. అప్పుడు రేపు పొద్దున జనసేన తన సిట్టింగ్ స్థానాలు ఎందుకు ఇస్తుంది? అంతే, ఇప్పుడు జనసేన ఏం బేరం ఆడుతుంది, మాకు ప్రజారాజ్యం ఉన్నప్పుడు ఈ సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చాం కాబట్టి అది మాకేంటంటుంది, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్